నువ్వు చాలా తప్పు చేస్తున్నావే. వాడు మోసం చేయాలనుకున్నప్పుడు నువ్వు లవ్ చేసావు, వాడు ఇప్పుడు నిజంగా లవ్ చేస్తుంటే వద్దంటున్నావు. వాడిది లవ్వా? వాడిది లవ్ అని నాకు అర్థం అవుతుంది, నీకే అర్థం అవ్వట్లేదు. అలా బుద్ధి చెప్పు, నీకున్న జ్ఞానం తినుకుంటే మాకు ఏడుపు ఎందుకు? మనుషుల్ని చంపుకుంటూ తిరిగే వాళ్ళని ఎవరు లవ్ చేస్తారు? ప్రాణం విలువ తెలిస్తే కదా. మనుషు ప్రాణం, వాటి విలువ మా తెలియదు. ఏంటో ఫిష్, టూనా ఫిష్. ఈ భూమి మీద 600 కోట్ల మంది మనుషులు ఉన్నారు. అందులో సగం మంది ప్రతిరోజు సముద్రంలో చేపలు పట్టుకుని తినేస్తారు. ఉడక పెట్టుకొని, వేపుకొని, ఎండ పెట్టుకొని పులుసు అంటారు, ఫ్రై అంటారు, నువ్వేమంటున్నా ఫిష్ అంటున్నావు. ఎన్నో వేల సంవత్సరాలుగా 200 కోట్ల కోట్ల చేపలను మీరు చంపుకొని తినేస్తే అది పెద్ద మ్యాటరే కాదు. ఎప్పుడన్నా ఒక చేప కానీ ఒక మనిషిని కానీ మింగేస్తే గొడవ గొడవ చేస్తారు కదా. ఒక చిన్న షార్క్ పిల్ల ఎవరన్నా బీచ్లో కొద్ది కొరికితే చాలు, ప్రపంచంలో ఉన్న న్యూస్ ఛానల్స్లో అన్నిట్లో వేసేస్తారు. జాసు 1, 2, 3 సినిమాలు తీసేస్తారా మీరు? మీ అన్న ప్రాణాలు వాటివి కాదా? ఏదో కబుర్లు చెప్తుంది, ఏదో కబుర్. నన్ను చంపడానికి ఇక్కడ బౌలు మంది తిరుగుతున్నారు, మరి ఆల్సంగతి ఏంటి? మళ్ళీ జన్మ అంటూ ఉంటే మనిషిగా పుట్టను, శంటేస్తున్నారు ఇక్కడ. ఇదే నా లాస్ట్ జన్మ, మళ్ళీ దొరకను నేను. నాతో ఉంటా ఎలా ఉంటాను? ఇలా రోజు ఒకటి చంపుతుంటే ఎలా ఉంటాను? ఎందుకు చేస్తున్నావు ఇదంతా? అప్పుడప్పుడు టెర్రరిస్టులు బాంబులు పెడుతూ ఉంటారు ఐడెంటిటీ కోసం. అప్పుడప్పుడు వినాయకుడు పాలు తాగుతూ ఉంటాడు, నేను కూడా ఉన్నాను అని. అదే వినాయకుడు కానీ రోజు పాలు తాగితే ఇక్కడెవడ పోయాడు? ఈ జనాన్ని భయపెట్టాలంటే అప్పుడప్పుడు మట్ర చేయాలి, లేదా పాలు తాగాలి. అలా వదిలేలకో, నువ్వు వదిలేసి వెళ్తే ఇంకా డేంజరస్ గా తయారవుతాను. నువ్వు మీ నాన్న కలిసి చెడుతున్నారే. బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలి. సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫీస్ ముంబైలో ఉంది, దీని బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి. ప్రతి సిటీలో, ప్రతి టౌన్లో, ప్రతి సెంటర్లో సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫీసులు ఉండాలి. ప్రతి బ్రాంచ్లో 50 మంది స్టాఫ్ కావాలి నాకు. మన స్టాఫ్ ఎవరో తెలుసా? అక్కడ లోకల్గా ఉండే గూండాలు. ఈ గూండాలందరూ లోకల్ పొలిటీషియన్స్ దగ్గర అక్కడో ఇక్కడో పడుంటారు. ఎవడో వీళ్ళకి నెల నెల డబ్బులు ఎవరు, కానీ మనం వాళ్ళకి ఫిక్స్డ్ శాలరీస్ ఇచ్చి పెట్టుకున్నాం. 50 లో క్యూ. జస్ట్ ఇమాజిన్, 50 మంది నడిచొస్తుంటే ఎలా ఉంటుందో. ఇమాజిన్ 50 మంది గన్స్ పట్టుకుని పరిగెడుతుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఒక సిటీని కంట్రోల్లో తెచ్చుకోవాలంటే 50 మంది కావాలి. ఓళ్ళల్లో చిన్న చిన్న గొడవల దగ్గర నుంచి దేశంలో పెద్ద పెద్ద గొడవల దాకా అన్ని సెటిల్మెంట్లు మన ఆఫీసుల్లోనే జరగాలి. వాళ్ళందరికీ శాలరీస్ ఎలా ఇస్తావు, డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు? వాళ్ళకి ఆళ్లే సంపాదించుకుంటారు. ప్రతి ఊళ్ళో బిజినెస్ చేసే ప్రతి ఒక్కడు, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, వాళ్ళ మార్జిన్లో 2% సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి పే చేయాలి. 100,000 రూపాయలు సంపాదించేవాడికి 2,000 కట్టడం పెద్ద విషయం కాదు. వాళ్ళకి మన సపోర్ట్ ఉంటుంది, ఏ ప్రాబ్లం వచ్చినా మనం చూసుకుంటాం. చిన్నోళ్ళకి పెద్దోళ్ళు ఇస్తారా? ఇవ్వకపోవటానికి ఇది బిజినెస్ ప్రపోజల్ కాదు, ఇట్స్ అన్ ఆర్డర్. బిజినెస్ చేసే ప్రతి వాడికి ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్ లో టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ మీద మన గన్ పెట్టండి. ఇండియాలో ఉన్న ప్రతి ఆఫీస్ టేబుల్ మీద మన గన్స్ ఉండాలి. ఇక
Guns don't need agreements. కట్టాల్సిందే. ఎవరు ఏ కాంట్రాక్ట్ తీసుకున్నా, ఏ ఫండ్ రిలీజ్ చేసినా మనకి 2% కట్టాల్సిందే. సర్వీస్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ లాగా ఈ సూర్య ట్యాక్స్ కూడా జనానికి అలవాటైపోవాలి. ఐ వాంట్ ఆల్ ద గ్యాంగ్స్టర్స్ అండ్ రౌడీస్ అండర్ వన్ రూఫ్. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా మన దగ్గరికే రావాలి. వాడి కష్టం మనమే తీర్చాలి. పబ్లిక్ తో ఫ్రెండ్లీగా ఉండండి. ఇండియాలో ఉన్న నీచ్ కమీన్ కుత్తేగాళ్ళందరికీ ఒకే ఒక భయం ఏర్పడాలి. ఆ భయం పేరే సూర్యాభాయ్. సూర్యాభాయ్ అంటే నేను కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. వాడు మామూలుడు కాదు, అలాని క్రిమినల్ కూడా కాదు, బట్ క్రిమినల్ మైండెడ్. వాడు క్రైమ్స్ ని చాలా జాగ్రత్తగా ఆర్గనైజ్ చేస్తున్నాడు. ప్రపంచాన్ని ఏలుదాం, రూల్ చేద్దామనే ఐడియాలజీ నుంచి ఇలాంటివన్నీ వస్తాయి. అసలు వీడెవడు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు? ఐ బ్లడీ వాంట్ హిమ్. హలో, ఎక్కడున్నావు? నీకెందుకు, నేను టాక్సీ కోసం వెయిట్ చేస్తున్నాను. అయితే నేను ఇచ్చిన కారు వాట్లా? అది వాడుతుంది. సరే, నా రిక్వైర్మెంట్ చెప్తాను, జాగ్రత్తగా విను. నేను వెంటనే చూడాలనుంది, నీతో గొడవ పడాలనుంది. నువ్వు అర్జెంట్గా నా దగ్గర రా, కాసేపు నన్ను తిట్టేసి కొట్టేసి వెళ్ళిపోదు. నా రేంజ్ ఏంటో నీకు తెలియట్లా. నేను తలుచుకుంటే నువ్వు ఎక్కిన టాక్సీ డ్రైవర్ చేత కిడ్నాప్ చేయించగలను. కిదర్ జానే మ్యామ్? జుహు సర్కిల్. జుహు, ఎక్స్క్యూజ్ మీ. కోట్ల కుంభకోణం, పరారీలో ఉన్న ముంబై మాజీ మేయర్ అరుణ్ గోఖలే. రే, ముందు వాడు ఎక్కడున్నాడు వెతకట్రా. వాడు పోలీసులకు దొరికితే నేను పోదా, నాతో పాటు చాలా మంది పోతారు. ముందే వాడు పిరికి వదిలా ఎవరికి ఏం చెప్తాడో తెలీదు, చివరి గవర్నమెంట్ కూడా పడిపోద్ది. వాడి ఫ్యామిలీలో అందరిని చంపేయండి. జస్ట్ ఫినిష్ దెమ్ ఆఫ్. హలో సార్, దిస్ ఇస్ సూర్య. క్యా సూర్య భాయ్, మాకు ఫోన్ చేశారేంటి? నన్ను అలా పిలవకండి సార్, మీ ముందు నేనంత. షాటప్, నాటకాలు ఆడకు. ఇప్పుడు ఏంటి, మా డిపార్ట్మెంట్ కూడా 2% కట్టాలా సార్? 50,000 కోట్లు వదిలేసి నా మీద పడ్డారేంటి సార్? ఈ స్కామ్ లో ఉన్న వాళ్ళందరినీ మీరు బయటకు లేతానంటే అరుణ్ గోఖలేని మీకు అప్పు చెప్పు. అరుణ్ గోఖలే? మాకే దొరకలేదు, నీకెలా దొరికాడు? బొక్కలో ఉన్న ఎలక్క ఇంకో ఎలక్క కనపడుతుంది సార్. ఆ ఎలక్కని ఇప్పుడు వర్సోవా పోలీస్ స్టేషన్ దగ్గర వదిలేస్తున్నాను. పర్లేదు సార్, సిగ్గుపడకండి, ఎగండి. అరుణ్ గోఖలే దొరికాడు సార్. 2 రోజుల్లో అన్ని పేర్లు బయటకు వస్తాయి. లిస్టులో మొదటి పేరు మీదే ఉంటుందని బయట అందరూ అనుకుంటున్నారు. మీరేమంటారు? అరుణ్ గోఖలేని పట్టించింది సూర్య అని. ఐ డోంట్ అండర్స్టాండ్ వన్ థింగ్ సార్, మీరంటే వాడికి ఎందుకు సార్ అంత పగ? వాడెవడో నాకు తెలీదు, ఇప్పుడు దాకా వాడిని చూడలేదు కూడా. మీకు తెలుసు సార్, యు నో హిమ్. హి వాస్ బోర్న్ ఇన్ చికాగో. వాడు అమెరికన్ సిటిజన్. గుర్తు రావట్లేదా? లేదే. 18 ఏళ్ల క్రితం మీరు పబ్లిక్ మీటింగ్ లో ఉండగా ఓ 14 ఏళ్ల కుర్రాడు మిమ్మల్ని పొడిచాడు. మర్చిపోయారా? మీరు చావకపోయేసరికి వాడికి కసి తీరక గన్ తీసి కాల్చాడు. ఆడే సూర్య. వాడు మామూలుడు కాదే, డోంట్ మిస్ హిమ్. వాడి సంగతి నాకు తెలుసే. ఏదో ఒక రోజున వాడు ముంబైని కొనిస్తాడు. వాడు రిచ్ కిడ్ అని నువ్వు టెంప్ట్ అయ్యా. వాడు రోడ్ సైడ్ కిడ్ అని తెలిసి నేను ఇష్టపడ్డాను.
కానీ నన్ను మోసం చేశాడు. నౌ హీ ఇస్ ఇన్ లవ్ విత్ యు. ఉన్న రిలేషన్ ని పాడు చేసుకోవద్దే. వాడున్న బిజీకి నిన్ను వదిలేసినా వదిలేస్తాడు. చిత్ర నా మాట విను. వాడు వేసి ఒక్కొక్క అడుగు 100 సార్లు ఆలోచిస్తాడు. వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు చూడు. Good evening, ladies and gentlemen. It's a great honor for me to be here today at the opening ceremony of our business bank. Let me first extend my warm welcome to all of you. Thank you so much for being here. Apne desh ko aage le jaane ke liye, देश की तरक्की के लिए एक युवा सूर्य ने बैंक खोला. मैं तो कहता हूं ऐसा नौजवानों को पॉलिटिक्स में आना चाहिए, तभी तो हमारा देश तरक्की करेगा. मैं इसका बुलंद हौसलों को सलाम करता हूं. ఒకప్పుడు బ్యాంక్ రాబరీ చేసిన వాడు ఇప్పుడు బ్యాంక్ పెట్టడం, దానికి నేను చీఫ్ గెస్ట్. బ్లాక్ మనీ దాచుకుంటానికేనా ఇది? అవును సార్, ఇండియా స్విస్ బ్యాంక్ లాంటిది సార్. వైట్తో పాటు బ్లాక్ మనీ కూడా దాచుకోవచ్చు. చాలామందికి డబ్బు ఎక్కడ దాచుకోవాలో తెలియట్లేదు సార్, అందుకే పెట్టాను. అంతేకాదు మిస్టర్ సూర్య, ఈరోజు ముంబై పోలీస్ అసోసియేషన్ కి 50 లక్షలు ఫండ్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి యువశక్తి మన దేశానికి ఫంటాస్టిక్. పబ్లిక్ సొమ్ము తిరిగి మాకే ఫండ్ ఇస్తున్నావా? మీది మాది కాదు సార్, ఇండియాలో డబ్బు ఉంది, ఎవరికి చేతనైంది అది తీసుకోవటమే సార్. మంచితనానికి రోజులు కాదు సార్ ఇవి. మంచి ఉండి త్వరగా దేవుడు తీసుకెళ్ళిపోయాడు అంటారు, తీసుకెళ్ళిపోవడం కాదు సార్, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు కలిపి పైకి పంపించేస్తారని. మీరు స్ట్రిక్ట్ ఆఫీసరే సార్, కానీ మీ డిపార్ట్మెంట్లో ఎంతమంది మిమ్మల్ని బూతులు తిట్టుకుంటారో తెలుసా సార్? పబ్లిక్ కూడా సార్, ఆఫీసర్లు స్ట్రిక్ట్గా ఉంటే నచ్చరు సార్, లూజ్గా ఉంటే నచ్చుతారు. టు బి ఫ్రాంక్ సూర్య, నిన్ను దగ్గర నుంచి చూస్తుంటే కోపం తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నీలాంటోడు నా డిపార్ట్మెంట్లో ఎందుకు లేడా అని. నీలో ఉన్న కసి నేను ఎవడిలోనూ చూడలేదు. బట్ యువర్ ఆన్ ద రాంగ్ ట్రాక్. నో సార్, ఐమ్ ఆన్ ద రైట్ ట్రాక్. సార్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, లాస్ట్ 3 మంత్స్ నుంచి ఇండియాలో మర్డర్లు తగ్గిపోయాయి, కిడ్నాప్లు తగ్గిపోయాయి, క్రైమ్ రేట్ మొత్తం పడిపోయింది సార్. కౌంటర్ రికార్డ్స్ చెక్ చేసుకోండి సార్. ఆకలేస్తేనే ఎవడు నేరం చేస్తాడు సార్? నేరస్తులందరికీ శాలరీలు ఇచ్చి పెంచుతున్నాను సార్. మీ డిపార్ట్మెంట్లో కూడా శాలరీలు పెంచమన్నాను సార్, ఎవరికి సరిపోవట్లేదు. మీ శాలరీ మీకు సరిపోతుందా సార్? దేశం కోసం పనిచేసే పోలీసులకి శాలరీలు సరిపోవట్లేదు, దేశాన్ని దోచుకునే నాలంటోళ్ళ దగ్గర వేల వేల కోట్లు. కొంచెం కోఆపరేట్ చేయండి సార్, పెద్దోడిని కొట్టేద్దాం, పేదోడికి పెట్టేద్దాం. But one thing, sir, I'm not interested in money. I'm interested in power. Surya, tum hame bahut pasand aaya. Tumne jis tarah Lalu ko support kiya, hame bahut khushi hui. Nuvu Delhi eppudu vachina nannu kalu. ఢిల్లీ నుంచి నీకేం కావాలన్నా నన్ను అడుగు. నీ ఢిల్లీకేం కావాలి? నీకు ఢిల్లీ కావాలా లేదా? ఢిల్లీ మీద ఎక్కి కూర్చోవాలని ఉందా లేదా? బహుధా క్యా కరేగా తు? రేపు ఎలక్షన్ లో మీ పార్టీయే గెలవాలి, మీరే రూల్ చేయాలి. ఎలక్షన్ కి అయ్యే ఖర్చు నేను పెట్టుకుంటాను. ఎంత పెట్టగలవు? ఇండియాలో ఎంపీగా పోటీ చేసే ఏ క్యాండిడేట్ అయినా సరే జేబులోంచి 1 రూపాయి తీయాల్సిన అవసరం లేదు, మొత్తం నేనే ఇస్తా. అసలు నీకు మొత్తం ఇండియాలో ఎన్ని సీట్లు ఉన్నాయో తెలుసా? ఒక్కొక్క సీట్ కి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? యావరేజ్ ఒక్కొక్క సీట్ కి 20 కోట్లు ఖర్చు పెట్టినా 10,000 కోట్లు అవుద్ది. ఇష్టం మాట ఏంటి? అసలు నీకు
లాస్ట్ టైం ఒక అహ్మదాబాద్ లో 60 కోట్లు ఖర్చు అయింది. జైపూర్ 35, జైసల్మేర్ 35, జబల్పూర్, కాన్పూర్, కోల్కతా, హైదరాబాద్, చెన్నై, రాజ్కోట్, పనాజీ, నాసిక్, బెంగళూరు, కొచ్చి, కొల్లం, ఉడిపి, ఇలా దోల్ తీర్పై సెంటర్లు ఎన్నో ఉన్నాయి. అంతా చండీగఢ్, ఛత్తీస్గఢ్ లెక్కలు చెప్తావేంటి? మొన్న ఒక కడపకే 250 కోట్లు ఖర్చు అయింది. అన్నిసార్లు ఓటు 500 దొరకదు, కొన్నిసార్లు 5000 కూడా పెట్టాల్సి వస్తుంది. ప్రాణం పోయినా పర్ సీటు కావాల్సిన సెంటర్లు కొన్ని ఉంటాయి. అక్కడెంత ఖర్చు వద్దో ఎవరికి తెలియదు. సార్, పార్టీ తరపున మీరిచ్చేది ఎంత సార్? వాళ్ళు పర్సనల్గా ఎంత ఖర్చు పెడతారో తెలుసా సార్? ఎలక్షన్ ముందు 2 ఏళ్ల నుంచి జనాన్ని మేపటానికి ఇల్లు వాకిళ్ళు అమ్మేసుకుని ఉంటారు సార్. లాస్ట్ టైం ఎలక్షన్కి 25,000 కోట్లు అయింది. ఇప్పుడు ఖర్చులు పెరిగాయి కాబట్టి ఇంకో పావులా వేసుకుందాం. ఈసారి ఎలక్షన్కి 35,000 కోట్లు అవుతుంది. మొత్తం నేనే ఇస్తా. మీ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఎలక్షన్ టైంలో నాకు 5 హెలికాప్టర్లు ఇప్పించండి. హెలికాప్టర్లు ఎందుకు? డబ్బులు పంచడానికి రా. ఎర్రి మీ హైకమాండ్తో మాట్లాడండి. మీ సార్కి సూర్య గురించి చెప్పండి. సార్, నాకు ఢిల్లీ నుంచి ఏముంది సార్? నేనే మీకు ఢిల్లీ ఇస్తాను. పోయాక నన్ను ఇంకెవరేం చేయగలరు. ఎలక్షన్ కు ముందే ఆ సూర్యగాడిని వేసేస్తే ప్రశాంతంగా ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చు. ఘనపులేటి జయదేవ్, భారతదేశపు 14వ ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నేను నీలాగే ఏడ్చాను. 14 ఏళ్ల వయసులో ఇంతకంటే ఎక్కేడ్చా. అమ్మ నాన్న అమెరికాలో ఉండేవారు, నేను అక్కడే పుట్టా. మా నాన్న అక్కడ పెద్ద బిజినెస్ మ్యాన్. బిజినెస్లో సంపాదించిన డబ్బంతా పట్టుకొని పుట్టిన ఊరికేదన చేద్దామని ఇక్కడికి వచ్చాను. అక్కడ మా నాన్న ఒక లోకల్ లీడర్ని కలిశాడు. వాడి పేరు జయదేవ్. ట్రస్ట్ ఓపెన్ చేస్తున్నాను. మా అమ్మ నాన్నను నమ్మించి డబ్బంతా దోచుకొని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. దారుణంగా కత్తులతో పొడి చంపేశాడు. కాకి బట్టలు వేసుకున్న ప్రతి వాడి కాళ్ళు చేతులు పట్టుకుని బతిమాలాను. ఎవ్వడు నన్ను పట్టించుకోలేదు. ఏ దేవుడు నా కోసం రాలేదు. చెప్తే వినపడదా? ఇక్కడే పడి ఏడుస్తావేంటి? అమ్మా నాన్నని వదిలేసి వచ్చారా అనిపించింది. ఒక్కసారిగా అనాథనైపోయాను.
తినటానికి తిండుండేది కాదు, రోడ్ల మీద పడుకునేవాడిని ఒక కుక్కని తన్నట్టు కాళ్ళతో తన్నేవాడు. అసహనేసి ఈ మనుషుల మీద, ఈ వ్యవస్థ మీద, ఈ దేశం మీద ఒంటరివాడిని అయిపోయాను. 100 కోట్ల మంది ఒకవైపు, నేను ఒక్కనే ఒకవైపు అయిపోయాను. ఆ 100 కోట్ల మందితో ఆడుకోవాలనిపించింది. అందుకే ఇన్నాళ్ళు మనుషుల గురించి చదువుకున్నాను, స్వార్థం గురించి చదువుకున్నాను. ఇక నో మారల్స్, నో రూల్స్. ఎవరన్నా పొడవాలని చూస్తే పొడిచేయటమే, అన్యాయం చేయాలని చూస్తే అంతు చూసేయటమే. కనపట్టలేదు కానీ ఆ దేవుడి మీద కూడా పక్క తీర్చుకోవాలనిపిస్తుంది. మీ క్యాండిడేట్ సెలక్షన్ నాకు అస్సలు నచ్చట్లేదు. ఆ రాయ్పూర్ క్యాండిడేట్ వేస్ట్ గాడు, ఆ మహబూబ్ నగర్ క్యాండిడేట్ సొల్లుగాడు. రాసుకో 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 రాసుకో. బొకారో, అజ్మేర్, రాంచి, పాట్నా, ఉడిపి, తేని, ఈ క్యాండిడేట్స్ అందరిని మార్చాలి. కాస్త మంచి వాళ్ళు పెట్టండియా. క్యారెక్టర్ లేని క్యాండిడేట్స్ మీద ఇన్ని కోట్లు ఎలా ఖర్చు పెడతాం? ఒక్కొక్క సెటిల్మెంట్ కి 100 కోట్లు రావాలి. నెల తిరగకుండానే ఇండియాలో 100 సెటిల్మెంట్లు జరగాలి. పెండింగ్ లో ఉన్న ప్రతి గొడవ బయటికి లాగండి. వాళ్ళ అప్రోచ్ అవ్వకపోతే మీరే టచ్ లోకి వెళ్ళండి. కరెక్ట్ చేయండి అమ్మా. మనకి ఒక 35,000 కోట్లు తెచ్చాం. సెకండ్ సెటప్ ఉంటే ఎలక్షన్ లో పోటీ ఇచ్చే నీరు తెలుసా? ఆ జయదేవికి సెకండ్ సెటప్ ఉంది, దానికి ఒక కొడుకున్నాడు. ఆ అమ్మాయితో మాట్లాడు, జయదేవ్ సగం ఆస్తి ఇప్పిస్తామని చెప్పు. పిల్లాడికి డిఎన్ఏ టెస్ట్ చేయించి మీడియా ముందు పెట్టింది. హాజీ, జయదేవ్ మేరే పతి హై. 5 సాల్ కే పెహలే హమారా షాదీ హువా హై. 3 సాల్ కా బచ్చా భీ హై. యే హై డిఎన్ఏ సర్టిఫికేట్. కొంప ముంచిన డిఎన్ఏ టెస్ట్. ఎలక్షన్ కి అర్హత కోల్పోయిన ఘనపులేటి జయదేవ్. సార్, వారం రోజులు ఎలక్షన్ ఉంది సార్. ఇప్పటికే 120 కోట్లు ఖర్చు పెట్టాను, నన్ను తీసేస్తే ఎలా? ఈ యొక్క ఏం చేయమంటావు? నీ వల్ల పార్టీ పరు అవుతుంది. స్కామ్లతో నిండిపోయిన ప్రభుత్వం అది. సెకండ్ సెటప్ లో కలకలాడుతున్న ప్రభుత్వం అది. అరే ఏ లోగ అప్నే దేశ్ కో క్యా ఔర్ కిత్నా చలాయేంగే? ఒక జయదేవ్ కే కాదు, ఆ పార్టీలో ప్రతి లీడర్ కి ఇల్లీగల్ పిల్లలు, ఇల్లీగల్ పిల్లలు ఉన్నారు. ఇదేంటి? ఇదేంటది? దేశ్ కో బడా కర్ రే, ఫ్యామిలీ కో బడా కర్ రే. 75 న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. న్యూస్ రిపోర్టర్ దగ్గర నుంచి న్యూస్ రీడర్ దాకా ఒక్కొక్కరికి కార్ గిఫ్ట్ గా ఇచ్చేయండి. ప్రతి న్యూస్ పేపర్ లో, ప్రతి ఛానల్ లో మన గురించి న్యూస్ పాజిటివ్ గా రావాలి. గత అనుభవాలతో విసిగి వేసారిపోయిన ప్రజలు ఈ పార్టీకే మొగ్గు చూపుతున్నారు. అలాగే ఎగ్జిట్ పోల్ సర్వే కూడా మనకు అనుకూలంగా ఉండాలి. సర్వే కే హిసాబ్ సే ఏ పార్టీ కో 80% మతదాన్ హుయే హై. నాకు ఎలాంటి ప్రోగ్రామ్స్ కావాలంటే మన పార్టీ ఫీవర్ తెలిసేలా ఉండాలి. అన్నదే గెలుస్తాడు. ఏయ్, 5 రోజుల ముందు డబ్బిస్తే తాగి మర్చిపోతారయ్యా. ముందు రోజు రాత్రే ఇవ్వాలి. దానికి ఒక్క రోజు ముందు లక్ష్మీదేవి గాల్లోకి లెగిసి తెచ్చావు. అందరూ అంటూ ఉంటారు, డబ్బు శాశ్వతం కాదు, మనుషులే శాశ్వతం అని. ఇక్కడ మనుషులు చచ్చిపోతున్నారు తప్ప కరెన్సీ చావటలా. పంచేయండి ఈ మనుషులు పోయే లోపు డబ్బుని పంచేది. ఎలక్షన్ జాగ్రత్త చూసుకుని నేను మళ్ళీ వస్తాను. ఎవ్వరూ నా వెనక రావద్దు.